హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్ టుడే రెసిపీ నేను శనగపప్పు తోటి కూర చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని చూడండి చారు కూడా పెట్టుకొని ఉంటే సూపర్ కాంబినేషన్ అనమాట ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక తోటి శనగపప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదే తోటి రెండు కప్పులు వాటర్ వేసుకొని మినిమం వన్ నెంబర్ మనము నానపెట్టుకోవాలి ఎందుకంటే శనగపప్పు కొంచెం టైం పడుతుంది కదా ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత చూసారు కదా బాగా నానిపోయి కదా ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి లేకపోతే కుక్కర్లో అయినా వేసుకొని ఒక విజిల్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట మరి ఎక్కువగా పెట్టుకోకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ మనకి కొంచెం హీట్ అవ్వగానే ఇందులో ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి అది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసాను అలాగే ఒకటి పచ్చిమిరపాయ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం సేపు మనము ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకును చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చికెన్ మటన్ కర్రీ ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుందన్నమాట అలాగే ఇందులో కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను మనం సాల్ట్ వేసిన వెంటనే కూడా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదా మనకి ఉల్లిపాయలు కూడా తొందరగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక స్పూను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పావు స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఈవినింగ్ అంతా కలిసేలా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం టమాటాలు ఉడకడానికి టైం పడుతుంది కదా దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారు కదా మనకి టమాటాలు అన్నీ ఉడికిపోయే ఆయిల్ కూడా కొంచెం పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకుందాం కదండి శనగపప్పు బాయిల్ చేసింది అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి అలాగే చిన్న కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో కొంచెం మనకి వాటర్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఇందల ఇందాక వేసినటువంటి ఉప్పు కారం ఇవన్నీ కూడా శనగపప్పుకి పడతాయి చూసారు కదా మనకి కూర కూడా దగ్గరికి వచ్చేసింది చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడరు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరకు యాడ్ చేస్తున్నానండి అంతే మన కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చార్ కాంబినేషన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్